జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ఈ విధంగా ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం ఎస్టీ ఎస్సీ బీసీ రిజర్వేషన్లు ప్లస్ ఏంటంటే అణగారిన వర్గాలు వీళ్ళకి సరైన విధంగా పరిపాలన చేస్తుంది. గత రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలించిన వాళ్ళు పేదవాళ్ళని అసలు పట్టించుకోలేదు, అణగారిన వర్గాలు వాళ్ళని అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అదేను ఈ రోజున చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం అది చాలా బాగా చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా నెంబర్ వన్. గతంలో ఇటు ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదు. దీన్ని మాత్రం మేము హర్షిస్తున్నాము. చాలా బాగున్నాయి. అది అణగారిన వర్గాలకి ముఖ్యంగా దళితులకి వెనుకబడిన వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ విధంగా చేయలేదండి. ఇది మాత్రం కరెక్ట్గా దీన్ని మనం హర్షించవలసిన విషయమే. దీన్ని కరోనా టైంలో చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సిలు కూడా జూనియర్ డాక్టర్లు కానీ గవర్నమెంట్ డాక్టర్లతో కానీ చాలా పర్ఫెక్ట్గా నిర్బంధంగా వాళ్ళతో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ప్రజలకి కానీ ఎవరు కూడా బాధపడే విషయం ఇప్పుడు లేదండి. అది జరగట్లేదు కూడా, కానీ మంచిగా జరుగుతుంది. చెడు ఏమి జరగలేదు. అందరినీ పర్ఫెక్ట్గా చూస్తున్నారు. కరోనా పెరగడానికి ఎవరూ కారకులు కాదండి. అదేముందంటే అది ప్రపంచంలో అందరికీ అన్ని దేశాలు దీన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దాన్ని వీళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు. వుహాన్ ల్యాబ్లో చైనా వాళ్ళు, దానికి అమెరికా వాళ్ళు, చైనా కలిపి దీన్ని అది బయోవార్గా చేద్దామని వాళ్ళు చేసుకున్నారు. దాన్ని వికటించి అది బయటపడింది, జనబాహుల్యం ఈ ప్రపంచం మీద పడింది. దానివల్ల అందరూ సఫర్ అవుతున్నారు. దీన్ని ఎవరు కూడా కాదని లేని నిజం ఇది. అంతేగాని వాళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు తీసుకున్న ఎవరో పిచ్చి మాటలు మాట్లాడతారు. అది తెలియని వాళ్ళకి ఏదో చెప్తారు. అది తెలిసింది ఈ రోజున అందరూ కూడా, అందరికీ తెలుసు. అది ఎవరో ఒకళ్ళు తీసుకొస్తే ఇది అయ్యేది కాదు. మోడీ తీసుకొచ్చాడా లేదా జగన్ తీసుకొచ్చాడా, ఇవన్నీ పిచ్చి మాటలు.